హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. నా వాయిస్ విని చాలా రోజులైంది కదా. అవునండి, చాలా రోజులైంది. ఈ మధ్య అసలు వీడియోస్ చేయలేదు. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో తీసి 25 డేస్ దాటింది, కానీ ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు అసలు టైమే కుదరలేదు. చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట, ఎందుకంటే ఎక్కువ వీడియో షూట్ చేసాం. సో ఎక్కడ కట్ చేయాలి, ఏది ఉంచాలో అర్థం కాక అంత టైం పట్టిందనమాట. అలాగే మీకు చెప్పాను కదా లైవ్లో, ఈ మధ్య కొన్ని ఎకేషన్స్ ఉన్నాయని చెప్పేసి, తమ్ముడు పెళ్ళి అలాగే మేనకోడలు పెళ్లి చూపులు ఇవన్నీ ఉండడం వల్ల నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. అయితే ఈ వీడియో నేను మీ ఉండే ఊరు అంటే శ్రీకాకుళం టౌన్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు షూట్ చేశాను అనమాట. అయితే 25 డేస్ బ్యాక్ నేను, మా పిల్లలు, మా హస్బెండ్ వెళ్ళాము. తర్వాత నాకు చాలా బిజీ అయిపోవడం వల్ల చెప్పాను కదా, అసలు ఎడిట్ చేయడం అవ్వలేదన్నమాట. చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ వీడియో కోసమే వెళ్ళాను నేను, ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్లో బాగుంటుంది. రోడ్డు పక్క ఇరువైపులా కూడా వరి పొలాలు ఉంటాయి, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మళ్ళీ నవంబర్ అయ్యేసరికి ఆ వరిచేను అనేది పసుపు రంగులోకి మారిపోతుంది, కాబట్టి మరి అంత బాగుండదు. అప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నాకు చూడడానికి కూడా సరదే, అలాగే మీకు కూడా ఈ విధంగా ఈ వరి పొలాలు అలాగే మా ఊరు వెళ్ళే దారి ఎంత బాగుంటుందో చెప్పడానికి ఈ వీడియో షూట్ చేశాను. నా వాయిస్ అయితే ఇంకా కొంచెం తగ్గలేదు. మొన్న చెప్పాను కదా లైవ్లో వాయిస్ బాగలేదని, ఇంకా సెట్ అవ్వలేదు. సో ఇంకా అలా అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఎలాగా వాయిస్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు కాదు ఇది, పాలకొండ వెళ్ళే దారిలో అనమాట. పాలకొండ వెళ్ళే దారిలో ఈ విధంగా వరి పొలాలు ఉంటాయి. చుట్టూ అంటే ఒక తారు రోడ్డుకి ఇరువైపులా కూడా వరి పొలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి నాగావళి నది ద్వారా వచ్చే వాటర్ ద్వారా ఇవన్నీ కూడా మనకి సాగు అవుతుంటాయి అన్నమాట. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఒక పందిరి వేసినట్లుగా ఉంది. అటువైపు ఇటువైపు చెట్లు కలిసిపోయి ఒక పందిరిలా ఉంటుంది. అలాగే వర్షం పడేటప్పుడు కూడా తడవము. ఎండగా మంచి ఎండగా ఉండేటప్పుడు కూడా ఎండ అనిపించదు అనమాట, బండి మీద వెళ్ళేటప్పుడు అంత బాగుంటుంది. అలాగే మనకి నేను ఇంకా వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, ఒక 12 అలా అయిందనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే 7-8కి అలా వెళ్తే చాలా బాగుంటుంది. గ్రీన్ కదా, గ్రీన్ పైన బంగారు వర్ణం సూర్యకిరణాలు పెడితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసే ఒక 2 డేస్ ముందు ఎగ్జామ్ కలిసి వెళ్ళాను పాల్కొండ, అప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. చాలా బాగుంది అనమాట, సెయింట్ చాలా బాగుంది. అమ్మ వాళ్ళ ఊరు అంతవరకు వెళ్ళలేదు, పాల్కొండ వరకు వెళ్ళి వచ్చేసాను. అయితే బాగుంది కదా ఈ టైంలో చూద్దామని చెప్పేసి బయలుదేరితే, మేము మొత్తం రెడీ అయ్యేసరికి మా పిల్లల స్నానాలు, పిల్లలు రెడీ చేసి ఇంట్లో ఉండే పాలు పెరుగు అన్నీ బయట ఉంటే పోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ చేసేసరికి నాకు 12 అయ్యిందనమాట. అప్పుడు వచ్చాము. అయితే ఇది మా పొలం కాదు, కాకపోతే పాలకొండ దగ్గరలో ఉండే పొలాలు బాగున్నాయని చెప్పేసి అక్కడ నేను దిగి ఫొటోస్ తీసుకున్నాను. ఇదేమో పాలకొండ తర్వాత వీరఘట్టం దగ్గరలో ఉండే చెరువు అనమాట, చాలా పెద్ద చెరువు ఇది. ఇక్కడ ఎంత ఒక 2-3 ఎకరాల్లో ఉంటుంది చెరువు. ఈ చెరువు ద్వారా కూడా చాలా పొలాలకి వాటర్ సప్లై అవుతుంది. ఇది మనకి వర్షాధార అంటే వర్షాల ద్వారా వచ్చే వాటర్ వాటరే ఈ విధంగా చెరువుగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చాలా కలువ పూలు ఉన్నాయండి, ఎక్కువ చాలా ఎక్కువ ఉన్నాయి. నాకైతే అంటే ఎర్లీ మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది, ఇప్పుడు 12-1 గంట అవ్వడం వల్ల కరెక్ట్ కనిపించట్లేదు. చాలా బాగుంటుంది. నాకైతే ఈ కలువ పూలు చూస్తే పాట పాడాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు టోన్ బాగోదు కదా, మీ అందరూ మళ్ళీ వీడియో చూడకుండా పారిపోతారని చెప్పేసి, ఎక్కడ వెళ్ళిపోతారో వీడియో చూడకుండా అని చెప్పేసి పాడట్లేదు, తర్వాత పాడతాను. కలువ పూలు చాలా బాగుంటాయి. కలువ పూలు వేరు, తామర పూలు వేరు కదా. కలువ, కమలం, తామర ఈ మూడింటికి ఎప్పుడు కన్ఫ్యూజన్. నాకు రెండింటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఏదో ఉంటుంది. కలువకు సూర్యుడు ఎంతో దూరం, కమలానికి చంద్రుడు మరీ దూరం అనే పాట ఉంటుంది. అలాగే కలువ పూలేమో ఒక టైంలో పోస్తాయి, తామర పూలు ఒక టైంలో పోస్తాయని విన్నాను. మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఇప్పుడు ఊరు వచ్చేస్తాం. అయితే ఇండ్లు చూపించలేదు మీకు. తర్వాత ఇది మా వారి అంటే మా కన్నవారి కొబ్బరి తోట అనమాట. కొబ్బరి తోట ఇది మేడ మీద నుంచి తీసాము వీడియో, ఇంకా కింద నుంచి కూడా తీసాము.
ఇది చాలా పెద్దదండి కొబ్బరి తోట. ఇక్కడ మాకు ఇది కొబ్బరి చూడడానికి కొబ్బరి తోట కానీ మామూలుగా అయితే మాకు ఇది దాన్ని ఏమంటారు ఫంక్షన్ హాల్ అనమాట. మా వీధిలో అలాగే మా కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా మా కొబ్బరి తోటలో జరుగుతుందనమాట. మా కొబ్బరి తోట అంటే మా నాన్న వాళ్ళ కొబ్బరి తోట అనమాట, మాది కాదు. ఎందుకంటే అందుకే. తర్వాత ఇందులోనే మా అన్నయ్య పెళ్ళి, మా తమ్ముడు పెళ్ళి, మా మేనకోడలు ఫంక్షన్స్, అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ కూడా ఇందులోనే అవుతాయి. చాలా బాగుంటుందన్నమాట. అప్పట్లో ఇది వరి పొలం అనమాట. వరి పొలం అయితే మా నాన్న ఈ పొలాన్ని కొని అందులో మట్టి పోసి ఈ విధంగా కొబ్బరి తోటగా తయారు చేశారు. ఇది మెయిన్ గేటు. అక్కడున్నది మా లేగదూడ. ఎప్పుడు మా పిల్లలందరూ మేము ఆడుకున్నాం ఈ తోటలో చిన్నప్పుడు. ఇప్పుడు మా పిల్లలు, మా మేనకోడలు, మా మేనల్లుడు, ఇంకా మా వీధిలో ఉండే మొత్తం మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆడుకుంటారు అనమాట. మా పిల్లలందరూ అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, కజిన్ వాళ్ళ పిల్లలు. మా అన్నయ్య పెళ్ళి అయ్యేటప్పుడు ఈ తోట చాలా సమ్మర్ కదా డ్రైగా ఉంటుంది, అలాగే ఫంక్షన్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది కదా ఈ తోటలో. బయట చేసిన దానికంటే తోటలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉందని మాట్లాడుకోకుండా ఈ కొబ్బరి తోట భలే సెట్ అయింది అబ్బా పెళ్ళిళ్ళకి, చాలా బాగుంది, సింహాచలం నాయుడు బాగా మంచి ప్లాన్ చేసి మరీ ఈ తోట వేయించారని చెప్పేసి అందరు తోట గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మేమందరం నవ్వుకున్నాం. అయితే తోట పక్కనే ఈ విధంగా వరి పొలాలు ఉంటాయి. ఇలా వరి పండే ప్లేస్లోనే మేము ఇక్కడ కొబ్బరి తోట వేసాము. అయితే ఈ వరి పొలాలు ఇవన్నీ కూడా దగ్గరలో, ఇంటికి చాలా దగ్గరలో ఉంటాయి ఇవి. ఇంకా దూరంగా ఉండే పొలాలు కూడా ఉంటాయి. ఈ పొలం అయితే మాది కాదు, ఇది కూడా మాది కాదు. మా పొలం ఎప్పుడో చూపిస్తాను. ఇక్కడ తోటలో నుంచి ఇల్లు అలా కనిపిస్తాయి అనమాట. మా ఇల్లు, మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అన్నీ కూడా దగ్గరలో, కొబ్బరి తోట దగ్గరలో ఉన్నాయన్నమాట. చూసారు కదా మొత్తం. ఇక్కడైతే ఏమైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కింద ఇసుక వేస్తారనమాట, గడ్డి అంతా ఉండకుండా. మామూలుగా ఉండేటప్పుడు ఈ విధంగా గ్రీన్గా ఉంటుంది. తర్వాత మా అమ్మ ఏమో మరుసటి రోజు అనమాట, ఇది వచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు రాగి సంకట చేసిందనమాట. రాగి సంకట అంటే నాకు ఇష్టం. అలాగే నాటుకోడి కూర వండారు. మా అమ్మ జడ చూపిస్తాను, నేను పెద్ద జడ ఉంటుంది. యాక్చువల్గా నా జుట్టు చాలా చిన్నది, నాకు ఇంటర్మీడియట్లో పెద్ద జుట్టు ఉండేది, డిగ్రీ వరకు పెద్ద జుట్టు ఉండేది. తర్వాత ఒక్కసారి కట్ చేస్తే అప్పటి నుంచి పెరగలేదనమాట. మా అమ్మకు మాత్రం ఏంటో సీక్రెట్, మరి జుట్టు మాత్రం బాగా పెరుగుతుంది, ఇంకా కూడా బాగా పెరుగుతుంది చూడండి. సీక్రెట్ చెప్పట్లేదు, మనం కనుక్కొని మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చెప్దాము. రాగి సంకట రెడీ అయిపోయింది. అంటే నాకు రాదు, సో ఒకసారి మా అమ్మ చేస్తే నేను వీడియోస్ షూట్ చేసి పెడదామని చెప్పేసి చేయించుకున్నాను. 25 డేస్ అవుతుంది కానీ నేను ఇంతవరకు మీకు రాగి సంకట పెట్టలేదు. తర్వాత నేను మరుసటి రోజు వచ్చాం కదా, వచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు మేము మా పొలంకి, అంటే మా నాన్న వాళ్ళ పొలంకి చూడడానికి వచ్చామన్నమాట. చాలా దూరం, చాలా అంటే ఎంత అంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది మేము ఉండే ఇంటి నుంచి. 3 కిలోమీటర్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్స్ మీకోసం నడిచి, అది కూడా మట్టి రోడ్లో బురదలో నడిచి మరీ వెళ్ళానమాట. ఎందుకంటే ఈ టైంలో షూట్ చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ మీకు చూపించేది తంగేడు పువ్వులు అంటాం అనమాట. మేమైతే తంగేడు అంటాం, దీన్ని మీరేమంటారో తెలీదు. చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాళ్ళం అనమాట. కొన్ని ఆకులు డబుల్గా ఉంటాయి, వాటిని తీసి హారాల్లా తయారు చేసి ఆడేవాళ్ళం. అలాగే మా బాటనీ సార్ కూడా ఎక్కువగా ఏ దేనికైనా ఇదే ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఏంటి సార్ ప్రతిదానికి తంగేడు చెప్తారంటే, మీకు కనిపించే మొక్క అది ఒక్కటే అనేవాళ్ళు అనమాట. అది ఇది మా పొలం అనమాట. ఇంతవరకు వేరే వాళ్ళ పొలాలు చెప్పాం కదా, ఇప్పుడు మా పొలం. అయితే ఇక్కడ నవ్వుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉండేది, ఆ గట్టు ఉంది కదా రైట్ సైడ్ ఉండేది, నేను ఉన్నాను కదా ఆ ఎదురుగా ఉండేది మా పొలం. ఆ పక్కది మాది కాదు. మా నాన్నేమో, నాన్న ఈ పొలమో ఈ పొలం అందంటే ఇది పొలం ఈ పొలం, కాకపోతే ఏదేటేటి అన్నీ మనమే కదా అని చెప్తుందన్నమాట. అది మా పెదనాన్న వాళ్ళది అనుకుంటా. అయితే నేను పొలాలు చూడడానికి వెళ్ళి చాలా రోజులైంది, ఏదో యూట్యూబ్ దయవల్ల ఇప్పుడు వెళ్ళాను. నేనైతే మ్యారేజ్ ముందు వెళ్ళాను పొలాలు చూడడానికి, ఇప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆ అకేషన్ రాలేదు, ఇలాగ బురద అవన్నీ ఉంటే చాలా ఎక్కువ దూరం నడాలని చెప్పేసి నేను వెళ్ళలేదన్నమాట. కానీ మా అన్నయ్య అనేవాడు,
రావచ్చు కదా, పొలాలను అడుగుపెట్టు, మళ్ళీ అడుగుపెడితే బాగా పంటలు పండుతాయని సెంటిమెంట్ అనమాట. ఇక్కడ చూడండి నేను అది ఎండలో అసలు నేను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను, చాలా ఈస్ట్ ఫేసింగ్ అనమాట మా పొలాలు, అందుకని చెప్పేసి గొడుగు ఆ స్పెట్స్ అంటున్నా. తరువాత ఇక్కడ దూరంగా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అవేంటంటే మేము దారిలో వచ్చేటప్పుడు చూసాము అవేంటని, సూట్ చేయలేదు వేరే వాళ్ళ పొలాలవి. ఇక్కడ మా నాన్నని అడిగితే నాన్న ఏమన్నారంటే అవి అక్కడ చిన్న కర్రలా పెట్టి ఆ కర్ర పైన ఏమో వరిగడ్డి పెట్టి దాని చుట్టూ షర్ట్ వైట్ షర్ట్ కానీ అవి పెడతారనమాట. నైట్ టైం ఏమో ఎలుకలు పక్షులు వాటి మీద వాలి ఎలుకలు తింటాయంట, ఏదో ఒక రకం పక్షి ఉంటుంది. ఇక్కడ చూడండి మట్టి బురద, ఈ బురదలో చాలా నానా అవస్థలు పడి మరీ నడిచి వెళ్ళాము. ఎందుకోసం అంటే మధ్యలోని అంటే చివరిలో ఒక సైపోన్ అనేసి ఒకటి ఉంటుంది, చాలా పురాతనమైన కట్టడం, అది వాటర్కి సంబంధించింది అనమాట. ఆ సైపోన్ కట్టడం వల్ల ఇటువైపు ఉండే పాలకొండ వరకు ఉండే కొన్ని వేల ఎకరాల్లో వరి పండుతుంది అనమాట. సో అది చూపిద్దామని చెప్పేసి మీకు ఇంత టైం కూడా నేను ఈ వీడియో షూట్ చేయడం అయింది. ఇగో ఇదంటే ఇది కాలువ నాగావళి అనేది అనమాట. ఈ కాలువ ద్వారా అంటే మా ఊళ్ళో బెట్టి అంటారు, మామూలుగా అయితే నాగావళికి ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుంది. ఇది ఎడమ కాలువ కుడి కాలువ, ఇది ఎడమ కాలువ అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఇటువైపు నుంచి ఒకటి పార్వతీపురం వైపు ఒకటి వెళ్తుంది. అయితే ఈ కాలువ గట్టు నుండి చాలా దూరం నడాలన్నమాట. ఇలా నడుస్తూ ఉంటే సైపాన్ అనేది వస్తుంది. ఆ సైపాన్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను 6 కిలోమీటర్లు నడిచానమాట బురదలో. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నారంటే ఈ గడ్డిలా ఉంది కదా, ఏంటంటే ఇది ఏదో అంటారు దర్బలు అంటాం కదా, మనం గ్రహణం టైంలో ఇస్తారు పంతుల్లో తెచ్చేస్తారు కదా పూజార్లు, అదనమాట ఈ దర్బలు ఇక్కడే తెచ్చేస్తారు. అది మీకు చూపిద్దా, ఎండిపోయిన తర్వాత అది ముడుచుకుపోతుంది అనమాట. ఇదేనా నాన్న అంటే ఇదే ఎండి, మరి ఇలా గట్టిగా ఉంటుందంటే ఎండిపోయిన తర్వాత అయిపోతుందని చెప్పారు. అయితే ఆ సైపం దగ్గరలో ఇక్కడ ప్లేస్ లేదు, ప్లెయిన్గా లేదు. ఇగో ఇవి ఉంది కదా ఈ వైట్ ఫ్లవర్స్, ఈ దర్బలు మధ్యలో నుంచి నడాల్సి వచ్చింది. నాకైతే ఆ వైట్ ఫ్లవర్స్ అంతా ఉళ్ళంతా అంటుకున్నాయి అనమాట, తుడుచుకుంటున్నాను. మా నాన్న ఏమన్నారంటే ఇంటికి వెళ్ళి స్నానం చేస్తావులే ఇంక లైట్ తీసుకున్నారు. అయితే స్వెట్స్ ఒకటి, మా ఆయనేమో స్వెట్స్ తీకు తీకు కంటలు పడిపోతుంది స్వెట్స్, అదే వెయ్యు కళ్ళద్దరు వెయ్యు అని చెప్తున్నారు అనమాట. ఇక వచ్చేసాం సైపోన్కి. నేనైతే చాలా కొంచెం కట్ చేశాను అనమాట, కరెక్ట్గా ఎక్కువ లెంత్ అయిపోతుందని. ఇది సైపాన్, సైపానా, SIPHON సైపాన్. అయితే దీని ప్రత్యేకత చాలా ఉందండి. ఏంటంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తుంది నాగావళి వాటర్, కింద మీరు చూసారు కదా ఫ్లో అయ్యేది వైట్ కలర్ది, అదేమో పెద్ద గెడ్డ అంటారనమాట. పెద్ద గెడ్డ వాటర్ అంటే అది వర్షం ద్వారా వచ్చే వాటర్. ఇదేమో నది, నాగావళి నది నుండి వచ్చే వాటర్. ఇక్కడ రెండు చుట్టూ గోడలు ఉన్నాయి, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా? కింద నుంచి వస్తుంది, అదే అనమాట ప్రత్యేకత. కింద నుంచి వచ్చి ఇలా ఫ్లో అవుతుంది, నడుచుకుంటూ వచ్చాను కదా. కింద నుంచి ఎలా వస్తుందంటే ఆ పెద్ద గెడ్డ ఉంది కదా, అది ఉందా దాని కింద నుంచి ఒక పైప్లాగా ఏర్పాటు చేశారు, అంటే పైప్ కాదు సిమెంట్తోనే ఒక పైప్లా తయారు చేశారనమాట. చుట్టూ గోడలు కట్టి పైన ఒక స్లాబ్ వేసి అందులోకి ఈ నాగావళి వాటర్ ఫ్లో అయ్యే విధంగా వేశారు. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న గోడ ఉందే అది గోడ కాదు, అది కూడా ఇటువంటిదే, అది పెద్ద సైపాన్ అంటారు. అందులోకి వాటర్ వస్తుంది అనమాట, వాటర్ వచ్చి అందులో పడితే ఈ కింద ప్రవహించి మళ్ళీ పైకి నీరు వచ్చి ఇక్కడ పైకి వస్తుంది అనమాట, పైకి వచ్చి ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ మీకు ఆ వైట్ కలర్లో ఉంది నాగావళి వాటర్ కాదు, గెడ్డ నుంచి వచ్చేది అనమాట, ఇది రివర్స్లో ఆ పక్క నుంచి ఫ్లో అవుతుంది అనమాట. ఇది వేరే, ఇది ఒక వాగులాగా వస్తుంది అనమాట. ఈ కింద మీకు సిమెంట్ కనిపిస్తుంది కదా, ఆ సిమెంట్ కాంక్రీట్ కనిపిస్తుంది కదా, ఆ కాంక్రీట్ లోపల ఈ నాగావళి అనేది వాటర్ ఉందనమాట. సో మీకు ఇప్పుడు వాటర్ ఎందుకు, ఈ గడ్డలో వాటర్ లేదు కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది, లేకపోతే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. పైనుంచి ఆ గడ్డ వాటర్ అంతా పారుతుంది, ఆ కింద నుంచి బట్టి వాటర్ అంటే నాగావళి వాటర్ వచ్చి ఇక్కడ చిన్న సైపం దగ్గర పైకి ఎక్కి అక్కడ నుంచి పొలాలకి ఆ విధంగా ఫ్లో అవుతుందన్నమాట. అయితే నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, నాకైతే మా నాన్న చెప్పారు అది
ఇది ఇది బ్రిటిష్ ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారండి 150 సంవత్సరాల కిందన కట్టిన కట్టడం అనమాట. చూసారా పునాదులు అవన్నీ ఎంత గట్టిగా ఉన్నాయో, ఎన్ని వర్షాలు ఎన్ని వరదలు అయినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇది చూపిద్దామని చెప్పేసి ఎంత శ్రమపడి 6 కిలోమీటర్లు నడిచాను. ఇక్కడ ఆ వాటర్ అంతా కింద నుంచి 18 అడుగులు పైకి రావాలంటే ఎంత కష్టమో కదా. అది ఎంత గట్టిగా అది ఫ్లో అయితేనే ఇక్కడ పైకి వస్తుంది. అదేమో ఆ పెద్ద మీకు గోడ చూపించిన ఆ గోడ ఏమో 5 అడుగులు ఎత్తులో ఉందంట. ఇది 5 అడుగులు కిందకు ఉంది. సో దానివల్ల వాటర్ అక్కడ కింద పడి అలాగా సిమెంట్ ఆ కాంక్రీట్ ఉంది గొట్టంలో ఉంది, గొట్టం ద్వారా ప్రవహించి ఇక్కడ పైకి వస్తుంది అనమాట. మీకు ఇది మళ్ళీ సమ్మర్లో ఎప్పుడైనా చూపిస్తే మీకు అర్థమవుతుంది. సమ్మర్లో దీనికి సీక్వెల్గా ఒకటి వీడియో చేస్తాను. సమ్మర్లో ఈ బట్టి ఉండదు, అంటే ఈ కాలువ నుంచి వాటర్ రాదు. చూసారు పైకి వస్తుంది వాటర్. అప్పుడు ఇది కిందని ఒక బావి, పెద్ద బావి అంటే ఒక 20 అడుగుల బావిలాగా ఉంటుందన్నమాట. దాని నుంచి వాటర్ ఆ పైకి వస్తూ అలాగా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఇది మామూలుగా అయితే అప్పుడు పూర్వం సూసైడ్ ప్లేస్ అనమాట. అప్పుడు ఎవరైనా ఇదే అంటే ఆ చెప్పకూడదు. ఆ విధంగా ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేసి సంథింగ్. ఇక్కడ చేపలు చూడండి. ఈ వాటర్ చూసారు కదా, ఆ గడ్డ నుంచి వాటర్ అంతా రివర్స్లో సైడ్ నుంచి అది వెళ్ళిపోతుంది. ఈ వాటర్కి ఏం సంబంధం లేదు, ఎక్కడ కలవన్నమాట. ఇది 150 సంవత్సరాల కింద కట్టింది అయినప్పటికి కూడా ఎక్కడ చిక్కు చెదరకుండా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ బిల్డింగ్ అంటే ఈ సైపును కట్టడం వల్ల ఇటువైపు పాలకొండ నేను చూపించాను కదా పొలాలు, ఫస్ట్ ఆ పొలాలన్నిటికీ కూడా ఇదే ఆధారం అనమాట. అయితే కొన్ని 1000 ఎకరాలు అంటే అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకొని అంత శ్రమపడి ఈ కట్టడం వల్లే ఇన్ని 1000 ఎకరాలు అంటే పంట పొలాలకు ఆధారమైంది, అంతమంది ప్రజలకు జీవనాధారమైంది అనమాట. ఇప్పుడులో అయితే కడతారో కట్టరో తెలియదు, కట్టినా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఉండవో తెలియదు. చూడండి 150 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమీ పాడవలేదు. ఈ మధ్యన కొద్దిగా రిపేర్ వస్తే మొన్న ఇప్పుడు బాగు చేయించారట కొద్దిగా, అంతేగాని ఇంతవరకు కూడా ఏ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నేను ఈ ఒక్కటే వీడియో అంటే ఓన్లీ సైపాన్ గురించి మాత్రమే ఒక వీడియో పెడదాం అనుకున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలమో లేదో, ఈ వీడియోలో ఎంతమందికి రీచ్ అవుతుందో లేదో. ఇది చాలా బాగుంటుంది. మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలాగే చుట్టుపక్కల ఊరికి ఎవరైనా కొత్తగా వచ్చినా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఇలా చూడడానికి వస్తూ ఉంటారనమాట. చాలా విచిత్రంగా ఉంటుందని చెప్పేసి అయిపోయింది. వచ్చేసాను. అక్కడైతే ఫొటోస్ ఏం తీరు నాకు భయం అనమాట. చాలా లోతు ఉంటుంది కదా, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు వినడం వల్ల చాలా భయం వేసింది. వచ్చేసాము. తర్వాత ఆ వైట్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ని మధ్యలో నుంచి వచ్చాను. నా ఒళ్ళంతా వెంటేసాయి. ఇగోండి అక్కడ మీరు చూపించిన వాటరు ఆ బావిలాగా ఉంది కదా, దాని నుంచి పైకి వచ్చి ఈ విధంగా ఫ్లో అవుతూ పొలాలకి వెళ్తుంది అనమాట. మా పొలాలన్నిటికీ కూడా ఈ కాలువే ఆధారం అనమాట. యాక్చువల్గా ఆ బ్రిటిష్ వాళ్ళు కొన్ని చేసిన మంచి పనుల్లో ఇది ఒక మంచి పని అని చెప్పచ్చు. మధ్యలో గడ్డ అడ్డంగా ఉండడం వల్ల అది కట్టాల్సి వచ్చింది. తరువాత నీకు ఆ కాలువ నుంచి చిన్న చిన్న కాలువలు ఈ విధంగా తీసి వాటర్ తెచ్చి ఈ విధంగా ఈ పొలాల్లోకి వస్తాయి. నేను ఇక్కడ పొలంలోకి దిగి ఎక్కడ మీకు చూపించలే కదా వీడియో, ఎందుకు ఇక్కడ దిగాము కొంచెం కష్టపడి. మా హస్బెండ్ ఏమో ఫొటోస్ తీస్తారని సో రెండు ఫొటోస్కి స్టిల్ ఇస్తుంటే ఆయన ఫొటోస్ తీయలే, వీడియో తీశారు. తర్వాత పక్కనే నాకు మేనల్లుడు వారి సోదరు ఉన్నారు. అత్త అన్ని ఫొటోస్ నువ్వే తీసుకుంటున్నా మా మీకు తీయు అంటున్నారు అనమాట, అందుకే నవ్వుతున్నా. అయితే మా ఆయన అంటున్నారు మేము పొలాల్లో పనిచేస్తుంటే ఎవరు నమ్మరు కదా అందుకే తీసుకోము అని అంటున్నారు అతను. అయితే తర్వాత ఆయన ఫోటో తీసారో లేదో తీయలేదు. తర్వాత నేనే వీడియోస్తో కట్ చేసి థంబ్నైల్లో పెట్టాను. నేను ఏం చూస్తున్నానంటే వరి పువ్వు ఉంటుంది కదా, వచ్చిందా రాలేదని అప్పటికి ఇంకా రాలేదు, ఫామ్ అవుతుంది కదా లేత గింజ, అది ఇంకా ఫామ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే ఫామ్ అయిపోయి ఉంటుంది, 25 డేస్ అయిపోయింది కదా. చూడండి ఎంత సమానంగా అన్నీ కూడా సమానంగా ఉన్నాయి, నాట్లు అన్నీ కూడా ఎంత చక్కగా ఉందో. మీకు ఇంకా వీడియోలో కనిపించట్లే కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా పచ్చగా ఉంది. నేను కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత వచ్చాను పొలాలకి. ఇవేమో చిక్కుడు చెట్లు అండి, పొడుగు చిక్కుడు అనమాట. పొడుగు చిక్కుడు వీళ్ళు ఎప్పుడు పండించరు. ఇక్కడ వరి పొలం వేసిన తర్వాత, వరి నాట్లు వేసిన తర్వాత ఆ గట్ల పైన ఈ విధంగా
చిక్కుళ్ళు వేస్తారు, ఎందుకంటే పనిలో పని ఇది, వీటి కోసం ఎక్కువగా శ్రమ పడిన అవసరం లేదు. పొలంకి వచ్చేటప్పుడు ఈ విధంగా వాటర్ ఏదో కొంచెం వేసేస్తే సరిపోతుంది. కొంచెం ఆ ఉన్నాయి కదా కర్రలు, ఆ మొక్కలు వేసి జస్ట్ వాటికి అలా దాన్ని ఏమంటే సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. చక్కగా వస్తాయి చిక్కుడుకాయలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే సహజ ఎరువులు కదా, నేను కూడా మంచి పొలం మంచి ఎరువులతో ఉంటుంది, సారవంతమైన మట్టి కదా, చాలా టేస్టీగా ఉంటాయి కాయగూరలు చిక్కుళ్ళు. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ అనమాట, ఇప్పుడు నేను చూపించేటప్పుడు వీడియో చూపించేటప్పుడు ఇంకా అప్పటికి పెద్దవి అవ్వలేదు కాయలు, చిన్న చిన్న ఉన్నాయి. నేను శ్రీకాకుళం కూడా తెస్తాను ఆ చిక్కుడుకాయలు, మా అపార్ట్మెంట్లో ఇస్తాను మా ఆంటీ వాళ్ళకి, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా టేస్టీగా ఉన్నాయి మీనా అంటారు అనమాట. ఇక్కడేమో జస్ట్ అలా మధ్యలో కొంచెం మధ్యలోకి వెళ్ళి ఆ వీడియో తీయడం జరిగింది. ఎక్కడ కూడా పొలం మధ్యలోకి వెళ్ళడం అవ్వలేదు కదా, ఎందుకంటే చాలా ఎండగా ఉందబ్బా ఆ రోజు వెళ్ళినప్పుడు. ఆ ముందు రోజు ఎండ లేదంట, ఆ మరుసటి రోజు కూడా ఎండ ఎక్కువగా లేదు, కానీ నేను వెళ్ళే రోజు చాలా ఎండగా ఉంది. అందులోనూ చాలా ఎక్కువ టైం నడిచాము. నేనైతే నాకు ఒక టూ డేస్ తర్వాత కూడా కాళ్ళు నొప్పులు వచ్చాయి బాగా, కానీ ఎలా అయినా పొలాలు చూపించాలని చెప్పేసి వచ్చాను. ఇవి నేరేడు చెట్టు, నేరేడు పొలు తింటాం కదా అవన్నమాట, మనకైతే ఫ్రీగా దొరుకుతాయి నర్సీపురంలో, అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో పెద్ద నేరేడు చెట్లు. అక్కడ ఊరొస్తే ఎవరో ఒక తెచ్చిస్తుంటారు అనమాట, ఒక్కొక్కసారి ఆ తమ్ముడు వాళ్ళు కూడా తీసుకొస్తారు ఊరు నర్సీపురం తీసుకొస్తారు. ఈ చెట్టు చూడండి ఎంత వెడల్పు ఉందో, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న ఎంత వెడల్పు ఉంది చెట్టు అంటే, మా నాన్న అన్నారు ఆ సైపోన్ ఉంది కదా అది ఎప్పుడు కట్టారో అప్పుడు వేసిన మొక్కలు అనంటే ఇవి, అంటే అవి 150 ఏళ్ళు అంటే ఇవి వీటికి కూడా 150 ఏళ్ళు ఉంటాయి, 150 సంవత్సరాలు ఉంటాయి. వాటి ఏజ్ అయిపోవడం వల్ల అవి అలా క్రమేపీ చనిపోతూ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడేమో ముందు చూపించారు కదా అవేమో వాళ్ళు కలుపు తీస్తున్నారు, వరి పొలంలో కలుపు తీస్తున్నారు. వెళ్ళేసరికి అందరూ కలుపులు తీస్తారు, అందుకే పొలంలో ఎవ్వరూ లేరు. ఇక్కడ నా అవతారం చూడండి, చెప్పులతో నడలేకపోతున్నాను, సైడ్ అయిపోతుంది, కింద మామూలుగా నడిస్తేమో ఈ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా గుచ్చుకుంటున్నాయి. ఎండగా ఉంది కదా, 1:12 అయ్యింది, అక్కడ ఎవరో స్నానం చేస్తున్నారు బట్టలో, అదే ఆ కాలువలో చల్లగుంటుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నాకు. మంచి చల్లగా ఉండేటప్పుడు వచ్చావమ్మా చల్లగా ఉందా అంటున్నారు. అంటే ఇది చాలా దూరం కదా, ఎవరు వచ్చినా ఈవినింగ్ టైంలో చూడడానికి వస్తారు 4 తర్వాత, లేదు అంటే ఎర్లీ మార్నింగ్ 8 లోపు వస్తారు. నేనేమో తీరిగ్గా రెడీ అయ్యి 10 గంటలకు స్టార్ట్ అయితే అక్కడ 12:30 అయ్యిందనమాట. సైపోన్ చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు మా పొలం అని చెప్పాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది, అక్కడ ఆ పొలంలో దిగామన్నమాట. ఇగోండి ఈ కాలువ ద్వారా ఈ మధుము గుండా వాటర్ ఈ విధంగా మా పొలంలోకి వస్తుంది. ఇది మేమే ఏర్పాటు చేసుకున్నాం అనమాట, అది ఆ గొట్టం తెచ్చి మేమే ఏర్పాటు చేసుకోవాలి, మా పొలం కదా. అయితే మా పొలం కాదులే, మా నాన్న వాళ్ళ పొలం, ఎందుకంటే అందుకే ఇక్కడ పొలంలోకి మధ్యలోకి దిగానమాట. ఊరికినే ఫోటో తీస్తారని చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటే ఈయన ఏ ఫొటోస్ తీయలేదనమాట. తర్వాత మా ఆయనకి తిట్టుకుండా ఒక్క ఫోటో కూడా తిన్నకు రాలేదు. అయితే ఈ పొలం మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది, సైపోనంత దూరం కాదు, దగ్గరలో ఉంటుంది. కాకపోతే సమ్మర్లో ఈజీ బండి మీద వచ్చేయచ్చు, బైక్ మీద వచ్చేయచ్చు, ఎందుకంటే ఆ కాలువ గట్టు తర్వాత అంటే బురద ఏమి ఉండదు, ఇప్పుడు బురద ఎక్కువ ఉందన్నమాట, అందుకు నడుచుకొని వచ్చాను. అయితే మా పొలం కాదా, ఎందుకు కాదు, చిన్నప్పటి నుంచి ఈ పొలంలో వచ్చే ధాన్యం ద్వారా వచ్చే బియ్యాన్ని తిన్నాము, ఇప్పుడు కూడా బియ్యం ఇస్తారు మాకు అమ్మలు. ఈ పొలం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా చదువుకున్నాము, మా పొలం కాకుండా పోతుందా చెప్పండి. ఇది కాలువ, అక్కడ నుండి వచ్చే కాలువ, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇది. ఇది కూడా అప్పుడెప్పుడో కట్టిందే, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసారా పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఇది ఊరికి ఒక 1/2 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది దూరం. అంత దూరం ఉన్నప్పటికీ కూడా మేము తెల్లవారుజామున 3 గంటలకు వచ్చేవాళ్ళం స్నానంకి ఇక్కడ. ఇప్పుడు నేను 6th 7th చదువుకునే టైంలో ఇక్కడికి వచ్చి కార్తీక స్నానాలు తెల్లవారుజాము 3 గంటలకు స్నానం చేసి ఈ మర్రి చెట్టు దగ్గర పూజలు చేసి అన్నీ చేసేసరికి 4:30 అలాగే అయ్యేదన్నమాట. ఊర్లోకి వెళ్ళేసరికి నేను మా అమ్మ పెద్దమ్మ ఇంకొక పెద్దమ్మ ఇంకో 4-5 పిల్లలు అందరం వెళ్ళేవాళ్ళం అనమాట కార్తీక స్నానాలకి. చిన్నపిల్లలం కదా అప్పుడు ఏం తెలియదు సరదా. అయితే
అప్పుడు ఇంత లోతు ఉండేది కాదు, తర్వాత ఇంకొంచెం లోతు చేశారు ఈ కాలువ అని. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు, ఏవో కార్తీక పౌర్ణమి, ఏకాదశి అటువంటి అప్పుడు వస్తారు, ఇప్పుడు కూడా వస్తారు. పాడ్యమి రోజు మార్నింగ్ మధ్యాహ్నం వస్తారనమాట. చిన్నప్పుడు 7th ఆ టైంలో స్నానాలు కూడా వచ్చేవాళ్ళం సమ్మర్లో. ఇది అరటి తోట మాది కాదు, కాకపోతే పక్కనే బాగుందని చెప్పేసి కాలువ పక్కన ఉంది కదా, వీళ్ళు అరటి తోట వేసుకున్నారు కంఫర్ట్గా ఉంటుందని. మాకైతే అరటి తోటలు లేవు, ఓన్లీ వరే ఉంటుంది. ఈ చూడండి బురదంతా, ఈ పక్క నుంచి నడిచి ఎలాగా వెళ్ళాము మేము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే పొలాలన్నీ చూసేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అయితే వచ్చేటప్పుడు ఈ బురద మా ఆయన సూట్ చేయలేదేమో, ఇప్పుడు చేస్తున్నారనమాట. ఫీల్ గుడ్ మీద ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసిందని చెప్పడానికేమో. నేనైతే ఆయన ఏం వీడియో తీసారో కూడా నేను చూడలేదు. పాప అతనికి కూడా కష్టమైంది, అలవాట్లేదు కదా ఈ విధంగా నడడం. ఓ సిటీలో ఉండి బండేసుకుని వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు నడిస్తే తెలుస్తుంది అన్నాను నేను. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు జాగ్రత్త అని అతను పడిపోతామేమో అనిపించింది అనమాట. అలా ఉంది, కాకపోతే ఏదో ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే అది చేసేంతవరకు నిద్ర పట్టదు నాకు. ఆ విధంగా సూట్ చేయడం అయ్యింది. నచ్చిందో లేదో తెలియదు, మీరు చెప్పాలి. అలా ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత మరుసటి రోజు బయలుదేరి మార్నింగ్. అయితే ఇది ఏంటంటే ఊర్లో ఉండే చెరువు, ఇది కూడా పాలకొండకు వెళ్ళే దారిలోనే. అయితే మీకు వచ్చేటప్పుడు మేము శ్రీకాకుళం నుండి వచ్చేటప్పుడు ఈ చెరువు వీడియో తీయడం మర్చిపోయామన్నమాట. అందుకు మన రివర్స్ ఇంటి నుంచి మన శ్రీకాకుళం వచ్చేటప్పుడు తీసాము. ఇది చాలా పెద్ద చెరువు అనమాట, ఒక 5-6 ఎకరాలు ఉంటుంది. దీన్ని వెంకమ్మ చెరువు అంటారు. నీ వెంకమ్మ అది కాదు, వెంకమ్మ చెరువు అనమాట. అయితే వి ఫర్ వెన్. ఈ దగ్గరలో వెంకంపేట ఒక ఊరు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చెరువు కూడా చాలా 100 ఎకరాలకి నీరు అందిస్తుంది అనమాట. అయితే ఈ పక్కనే మంచి క్రిస్టియన్ టెంపుల్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. కాకపోతే అది ఒక్కటే ఒక వ్లాగ్ చేయొచ్చు. మనం వెళ్ళడానికి కూడా కొంచెం ఎత్తుగా మెట్లు ఎక్కి వెళ్ళాలి. సో నేను ఇంటికి వచ్చేస్తున్నాను కదా, మా హస్బెండ్ కూడా ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పేసి మేము ఎర్లీగా వచ్చేసాము. ఈ చెరువు అయితే చాలా బాగుంటుంది. మీకు నేను కరెక్ట్గా అది వీడియో తీయగలిగానో లేదో కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే అన్నీ ఒకేసారి అవ్వడం వల్ల వీడియోలు అంతే అయిపోతుందని నేను చాలా కట్ చేసేసాను. తర్వాత మేము రివర్స్ శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాము. నేను మీకు కొన్ని కొన్ని మా ఇల్లు అవన్నీ చూపించలేకపోయాను, సారీ. ఇంకొక సందర్భంలో చూపిస్తాను. అయితే ఇది మీరు తొలి మధ్యాహ్నం చూశారు కదా ఫస్ట్, ఇదేమో ఎర్లీ మార్నింగ్ 10కి అలా అనమాట. చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో, అంటే 8కి 9కి ఆ టైంలో అయితే సూర్యకిరణాలు మనకి మంచి రంగులో ఉంటాయి కదా, పసుపు రంగులో ఆ పచ్చని చేలు పైన పడితే ఎంత బాగుంటుందో. బంగారు తీగలతో చేసిన పచ్చల పథకంలా కనిపిస్తుంది. మన పంట పొలాలు భూదేవి మెడలో ఉండే పచ్చల హారంలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పచ్చల హారంకి మధ్య మధ్యలో బంగారం ఉంటుంది, మధ్యలో పచ్చలు కెంపులు పచ్చలు అంటాం కదా మనం నగలు వేసుకుంటాం కదా, అవే అంత బాగుంటుంది. నేనైతే కరెక్ట్గా వర్ణించలేకపోయాను, కానీ చూడడానికి మాత్రం 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఆ సూర్యకిరణాలు పడిన వరి పొలాలపై పడ్డాయి కదా సూర్యకిరణాలు, ఎంత బాగా కనిపిస్తుందో రిఫ్లెక్షన్, ఎంత బాగుందో కదా. మేము వెళ్తూ తీసాం కాబట్టి అంతగా అనిపించలేదు. అది వర్ణాతీతం అనమాట, నేను చెప్పలేను. మీకు వీలైతే ఎప్పుడైనా మీ దగ్గరలో ఉండే పొలాలకు, ఈ విధంగా రోడ్డుకు దగ్గరలో ఉండే అంటే కరెక్ట్గా మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో చూస్తేనే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత నవంబర్లో అయితే మీకు ఎల్లో కలర్ వచ్చేస్తే అంత బాగా కనిపించదు. ఇంతేనండి ఈవేళ వీడియో, మీకు బాగా నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఇదే మీరు చూడడం ఫస్ట్ టైం అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.